చూస్తున్నారు కదా, ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, స్వయంభూ క్షేత్రం. అదే మన జమలాపురం వెంకటేశ్వర స్వామి అంటారు కదా, ఇదే అనమాట. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్నాం మనం. ఇప్పుడు మనం మెట్లకి కొండ పైకి వెళ్ళాలి. పైన ఉంది వెంకటేశ్వర గుడి. ఇది చాలా ఫేమస్ అండ్ పుణ్యక్షేత్రము. ఇక్కడ వెంకటేశ్వరస్వామి చెప్పులు కొత్త వేస్తారంట, కానీ అవి అరిగిపోతాయంట ఎప్పటికప్పుడే. అంటే ఆయన ఇక్కడ తిరుగుతారని చెప్పేసి అంటారు. అందుకే మేము కూడా చూడటానికి చాలా దూరం నుంచి వచ్చాము. ఒకసారి మనం గుళ్ళోకి వెళ్ళి చూద్దామండి. ఇంకా కొన్ని స్టెప్సే ఉన్నాయి. ఫ్యూ సెకండ్స్లో మనం టెంపుల్లో పెట్టినాం. మనం ఇందాక చూసింది పద్మావతి అమ్మవారి టెంపుల్. వి హ్యావ్ మిస్టేక్ ఇన్ దాట్. ఇది యాక్చువల్లీ అసలైన టెంపుల్, వెంకటేశ్వర స్వామివారి టెంపుల్. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడంతా కూడా చాలా క్రౌడీగా ఉంది. టెంపుల్ తెలంగాణ కిందకు వస్తుంది. ఇది మేము ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చామన్నమాట. ఇది నందిగామ నుంచి ఒక 40 కిలోమీటర్స్ పైనే ఉంది. ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఒకసారి చూడండి, గుళ్ళోకి వెళ్తున్నాము. ఎంట్రన్స్ రమేశ్వర సర్వ జగత్ రక్ష వెంకటేశ్వర. సో ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వెయిట్ చేయడానికి షెడ్స్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్లో ఇక్కడ విఘ్నేశ్వరుడి గుడి ఉంది ఎంట్రన్స్లోని. చూస్తున్నారు కదా, ఇక్కడ వినాయకుడి గుడి ఉంది స్టార్టింగ్లోని. సో పక్కన రావి చెట్టు కూడా ఉంది, చాలా పెద్దది, చాలా సంవత్సరాలు అయినట్టుంది, చాలా పాతది, చాలా పెద్దది. ట్రంక్ చూసారా ఎంత ఉందో, కొమ్మలు కొంచెం తీశారు. సో మనం ఇప్పుడు టెంపుల్లో కదా, ఎంట్రీ లేదంట. సో విల్ సీ వన్స్. సార్ ఇది వినాయకుడి గుడి. వినాయకుడి గుడిలోకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళాలి. సో చూద్దాం మనం పైకి వెళ్ళి.